నమస్కారం వాసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు మరింత సులభతరంగా సేవలు. 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా ఇస్తామన్న మేయర్ విజయలక్ష్మి. మానవ మనుగడకు తారక మంత్రం యోగా, మానసిక పరివర్తన సాధనం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై వాసీ ప్రత్యేక కథనం. బీసీ విభాగం బలోపేతం కోసం 56 సాధికారక కమిటీల ఏర్పాటు. టీడీపీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్న బీసీ సాధికారత యాదవ సమితి చైర్మన్ నాగేశ్వరరావు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తున్నామని పేర్కొన్న రవాణా శాఖ ఉప కమిషనర్ రవీంద్రనాథ్. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు మరింత సులభతరంగా ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మేజర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ సమావేశంలో జగనన్న సురక్ష పథకం ఆవశ్యకత, ప్రయోజనాలను గురించి వివరించారు. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు అవసరమైన 11 రకాల ధృవీకరణ పత్రాలను పూర్తిగా ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. ఇందుకు గాను నగరపాలక సంస్థ ద్వారా 2 టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 24వ తేదీ నుండి వాలంటీర్లు అందరూ ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను సేకరిస్తారన్నారు. అవసరమైన డాక్యుమెంట్లను సిద్దం చేసుకోవాలని ప్రజలను కోరారు. జూలై 1 నుంచి సురక్ష శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ లయా యాదవ్, సహాయ కమిషనర్ ప్రసాదరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాక్సిమం మనం 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టైం ఇచ్చాం. వాలంటీర్లు, సచివాలయం సెక్రటరీలు వార్డ్ లో ఉన్న ప్రతి ఇంటిని కాంటాక్ట్ చేయడం, కానీ మనకి మాక్సిమం 3 రోజులు అయిపోయింది. మళ్ళీ వెళ్ళమని చెప్పండి. ఎక్కడైనా ఎవరైనా కాగితాలు లేదు ఇచ్చేటప్పుడు, డాక్యుమెంట్ ఏదో ప్రాబ్లం ఉంది, ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సింది ఉంది, లేదా ఈ మనకి 6th ఆఫ్ వ్యాలిడేషన్ లో 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చేసింది, ఇప్పుడు తక్కువ వచ్చింది, కానీ పేపర్ అప్లికేషన్ రావాలి, ఈపీడీసీఎల్ నుంచి తెచ్చుకోవాలి, ఇది అడిగినప్పటికి లేదు. తర్వాత రోజు ఎప్పుడో తెచ్చుకుంటుంటే మళ్ళీ 2వసారి వెళ్ళినప్పుడైనా దాన్ని కనెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు రాసుకోండి. సో అల్టిమేట్ గా ఒక వాలంటీర్ కానీ, ఒక సెక్రటరీ కానీ, మీరు కానీ, ఎవ్రీ బడీస్ ఓన్లీ ద సింగిల్ పాయింట్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి కుటుంబాల్లో ప్రతి ఎవరికి ఏది అవసరమో అదంతా నేను ఫలానా రోజున 100% క్లియర్ చేసేయాలి. వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్ళి వాళ్ళకి ఏ సమస్య ఉందని అడిగి తెలుసుకునేటప్పుడు, ముఖ్యంగా ప్రజలు కూడా వాళ్ళు అడిగే ధృవీకరణ పత్రాలు అందిస్తే ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించడానికి తీసుకురావడం. ఎందుకంటే 3 సచివాలయాలు రాష్ట్రం చేసుకుని కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు సచివాలయం తిరిగి ఆ సమస్యను వెంటనే అక్కడికక్కడ పరిష్కరించి వాళ్ళకి వెంటనే ధృవీక పత్రాలు ఇస్తారు. అలాగే మనం గడప గడప వెళ్ళేటప్పుడు చాలా మంది ఎన్నో సమస్యలు చెప్తున్నారు, ఆ సమస్యలు కూడా ఎందుకు పరిష్కరించే దిశగా కూడా అడిగి వస్తున్నారు. జగనన్న చెబుతాం అనే కార్యక్రమం తీరలేని సమస్యలు ఈ సురక్ష కార్యక్రమంలో ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు. ఎందుకంటే ఈ సమస్యని మనం కార్పొరేట్ ని ఫ్రెష్ ఎడ్యుకేషన్ గా తీసుకుని, ఎందుకంటే మన పౌరత్వ వ్యవస్థ అన్నయ్య గారు ఎంతో శ్రమిస్తూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సదుపాయాలు, అలాగే ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ నిరంతరం అన్ని కష్టపడడం, మనం కూడా ఆయన ఆశలకు అనుగుణంగా అదేవిధంగా ఈ సురక్ష కార్యక్రమం రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రవాణా శాఖ ఉప కమిషనర్ జిఆర్ రవీంద్రనాథ్ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాసీ న్యూస్ తో మాట్లాడారు. రవాణాకు సంబంధించిన సేవలు అన్నింటినీ అందుబాటులో ఉంచామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా డ్రైవర్లు పాటించాలని సూచించారు. ఆన్లైన్లో సేవలను అందుబాటులో ఉంచామన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించే దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహన చోదకులు వేగంగా డ్రైవింగ్ చేయకూడదని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని సూచించారు. మైనర్ బాలురు, బాలికలు డ్రైవింగ్ చేయకూడదని, అలా చేసిన వారిపై అపరాధ రుసుములు కూడా వేస్తున్నామన్నారు.
కాలేజెస్ లో అవేర్నెస్ కూడా ఈ చిల్డ్రన్స్ కి చిల్డ్రన్ అని స్టూడెంట్స్ గాని ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడానికి ఈ క్లాసెస్ కండక్ట్ చేయడానికి కూడా దానికి ప్లానింగ్ లో ఉన్నాం. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈవినింగ్ టైంలో ఈ ఎవరైతే మద్యం సేవించి వాహనం నడుపుతారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడానికి దానికి కూడా కొంత ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం. అది రేపటి నుంచి మేము కూడా అది అమలు చేస్తాము. అలాగే ఓవర్ స్పీడింగ్, అలాగే ఓవర్ లోడింగ్, అలాగే రాంగ్ రూట్లో ప్రయాణం చేసే ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడానికి తగిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాము. అట్లాగే ఇప్పుడు మా దృష్టికి కూడా మైనర్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఈ డ్రైవింగ్ చేస్తే గనక వాటి మీద కూడా పేరెంట్స్ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాము. అందుకని ఇట్లా ఎక్కువ మా రవాణా కమిషనర్ గారు రోడ్డు భద్రత మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పి చెప్పారు. అందుకని చెప్పి దానిలో భాగంగానే ఇవన్నీ కూడా ఈ విజయనగరం డిస్టిక్ట్ లో అమలు చేయడానికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి మా సిబ్బంది ఎంఏఎస్ ఎంఏఎస్ అండ్ ఏఎంఎస్ వీళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి సరైన ఈ భద్రత రోడ్డు భద్రత గురించి కానీ వీటి గురించి కానీ మొత్తం వాటి మీద ప్రణాళిక ప్రకారంగా మేము ముందుకెళ్తాకి తగిన బెటాలియన్ డీఐజీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోర్త్ జోన్ డీఐజీ డాక్టర్ రాజకుమారి మొదటిసారిగా విజయనగరం చేరుకున్నారు. విజయనగరం పోలీస్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నామెనుకు చింతల వలస 5వ బెటాలియన్ సిబ్బంది అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా బెటాలియన్లలో తనిఖీలు చేపట్టలేదన్నారు. ఈ వార్షిక తనిఖీలలో పలు అంశాలు తన దృష్టికి వచ్చాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బెటాలియన్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మీడియా ప్రతినిధులు ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. వాజీ ఛానల్ యాజమాన్యం తరపున వాజీ ఛానల్ ప్రతినిధి రామ్ గోపాల్ డీఐజీ రాజకుమారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 3rd బెటాలియన్ కాకినాడ, 16th బెటాలియన్ విశాఖపట్నం, 6th బెటాలియన్ మంగళగిరి, 9th బెటాలియన్ వెంకటగిరి. సో ఈ బెటాలియన్స్ అన్నింటినీ కూడా యాన్యువల్గా ఇన్స్పెక్షన్లో భాగంగా అన్ని బెటాలియన్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో మొట్టమొదటిగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత 5th బెటాలియన్ విజయనగరము గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వలన ఇన్స్పెక్షన్ చేయడం జరగలేదు. దానివలన 5th బెటాలియన్ని ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఇన్స్పెక్షన్ చేయాలని రావడం జరిగింది. అలాగే కమాండెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారు అరేంజ్మెంట్స్ అన్ని చేసి అలాగే ఇన్స్పెక్షన్ నోట్సెస్ అన్ని కూడా ప్రిపేర్ చేసి మెన్నందరికీ కూడా పెరేడ్ నిర్వహించి నిన్న పెరేడ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి 5th బెటాలియన్ 1975లో ఫామ్ అవడం జరిగింది. మొదటిగా ఇది కాకినాడ బెటాలియన్, విజయనగరం బెటాలియన్ రెండు కలిపి కాకినాడ హెడ్ క్వార్టర్గా ఫస్ట్ స్టార్ట్ అవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ విజయనగరంకి షిఫ్ట్ అయ్యి ఇండిపెండెంట్గా విజయనగరం బెటాలియన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. విజయనగరం బెటాలియన్లో మెన్ అందరూ కూడా మోస్ట్లీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్లో డిప్లాయ్మెంట్ అవ్వడం జరిగింది. అందరూ కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ డ్యూటీస్. అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఎస్ఈబి డ్యూటీస్ కూడా ఏపీఎస్పి వాళ్ళు చేస్తున్నారు. యాంటీ అరెస్ట్ డ్యూటీస్ అంటే ఇల్లిసిట్ ఐడి అనేది ఎక్కువ ఏరియాస్లో ఉంటుంది, దానివల్ల అనారోగ్యం పాలయ్యి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాటిని అరికట్టడానికి కూడా ఏపీఎస్పి ఫోర్సెస్ సపోర్టింగ్గా ఉంటున్నాయి. సో అందరూ కూడా వెపన్స్ క్యారీ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి, అదేవిధంగా క్రమశిక్షణ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఏపీఎస్పి మనందరికీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని బీసీ సాధికారక యాదవ సమితి చైర్మన్ వై నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా పనిచేస్తున్నారని, బీసీ విభాగాన్ని బలోపేతం చేసే దిశలో 56 సాధికారిక కమిటీలను ఏర్పాటు చేశారని, అందులో అత్యధిక శాతం కలిగినటువంటి యాదవుల కోసం టీడీపీ బీసీ యాదవ సాధికారిక సమితిగా ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ యాదవులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ యాదవ కమిటీ అధికార ప్రతినిధి నూకాలమ్మ మాట్లాడుతూ, ఇప్పటికే 26 జిల్లాల్లో యాదవులతో సమావేశాలు నిర్వహించామని, తెలుగుదేశం పార్టీపై యాదవులు చూపిస్తున్న ఆదరాభిమానాలు వెలకట్టలేనివని అన్నారు. ఈ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఈ ముఖ్యమంత్రికి అసలు గౌరవం లేదు, చిత్తశుద్ధి అంతకన్నా లేదు, ఉద్యోగాలు లేవు యువతకి, అలాగే ఉపాధి లేదు, అలాగే అభివృద్ది లేదు. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోయింది. ఇప్పుడు గనక ప్రజలందరూ కూడా అన్ని కులాల వారు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారు, అన్ని కులాల వారు చైతన్యవంతులై గనక తెలుగుదేశం పార్టీని గెలిపించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క రాష్ట్రాలకి వలసపోవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. 752 పదవులని, అధిక లాభదాయకమైనటువంటి పదవుల మొత్తాన్ని కూడా ఒక్క రెడ్డి కులానికి అప్పజెప్పి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు తూతూ మంత్రంగా నామమాత్రంగా విధులు నిధులు లేకుండా గౌరవం లేకుండా ఉండేటటువంటి పదవులను అప్పజెప్పి ముగ్గురు సామంత రాజుల్ని పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజుగా ఉండి సామంత రాజుల రాష్ట్రంలో ఈ రాష్ట్రం నడుస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. ఏదైతే మా మేనిఫెస్టో మరి మన మహానాడులో మరి జన సముద్రంలో మరి ప్రకటించిన ఈ మేనిఫెస్టోని ప్రజలందరికీ మా యాదవుల యొక్క తలుపు తట్టి ప్రతి ఇంటికి అందజేయడానికి, మరి మహిళలకైతే మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం అయితేనేమి, అట్లాగే మరి 15,000 రూపాయలు మరి అట్లాగే గ్యాస్ సిలిండర్స్ 3 ఉచితంగా ఇవ్వడం, యువతకైతే మరి 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం, అట్లాగే రైతులకైతే 20,000 రూపాయలని మరి ప్రతి సంవత్సరం వాళ్ళ ఖాతాలో ఇబ్బంది లేకుండా వేయడం, మరి అట్లాగే ఇంటింటికి కొలాయి, ముఖ్యంగా బీసీలు అనేక దాడులకి గురవుతున్నారు కాబట్టి ఎస్టీ ఎస్సీలకు ఉన్న యాక్ట్ ప్రకారమే బీసీలకు కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకుని రావడం, అట్లాగే అనేక మంది పేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని పూర్ టు రిచ్ అనే ఒక ప్రణాళిక ద్వారా, ఒక మరి ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళందరినీ ధనవంతులుగా మార్చే ఒక విజన్ని మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతా ఉన్నారు. మరి వీటన్నిటికీ మరి ఒక్కటే, మరి పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళ కబ్జాల వల్ల కానీ వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల కానీ కన్నపడడం లేదు కాబట్టి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పరిపాలనలో దేశం ప్రగతి పథంలో ప్రయాణించిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని పేర్కొన్నారు. ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో సుపరిపాలన సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో 22వ తేదీన అంబేద్కర్ జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముంబై నార్త్ ఈస్ట్ పార్లమెంట్ సభ్యులు మనోజ్ కొటక్ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తీగల హరణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 1 నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. సేవ, సుపరిపాలన, అలాగే పేదల సంక్షేమం ఈ 9 సంవత్సరాల పాలనలో అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా బిజినెస్ పీపుల్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న విశాఖపట్నం అమిత్ షా గారు ఒక బహిరంగ సభకి రావడం జరిగింది. అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటున్నాం. దానిలో భాగంలో ఒక బహిరంగ సభని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభ మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వేసవి తీవ్రంగా ఉన్నందువల్ల రక్తం కొరతగా ఉందని ప్రభుత్వ వైద్య కళాశాల బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో డెంగ్యూ కేసులు కూడా వచ్చినందువల్ల ప్లేట్లెట్లు రక్తం ఎక్కువగా అవసరమవుతుందని, సమయానికి ప్లేట్లెట్స్ అందకపోవడం వల్ల కొంతమంది రోగులు చనిపోవడం కూడా సంభవిస్తుందన్నారు. రక్తదానం పట్ల అపోహలు వీడి రక్తదానం చేయాలని, దీనివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. రక్తదాతలు ముందుకు వచ్చి విజయనగరం బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తాన్ని దానం చేయాలని పిలుపునిచ్చారు. మన బ్లడ్ బ్యాంక్ లో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల రక్తదాతలు తగ్గారు. సో మనకి రక్త నిల్వలు తగ్గినాయి. సో మనకి ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు కూడా వస్తున్నాయి. ప్లేట్లెట్లు రక్తము అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో రక్తదాతలు ఎవరైనా ఉంటే మనకి మన విజయనగరం బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ నేను కోరుతున్నాను. సో మీ అందరికీ తెలుసు మన డెంగ్యూ కేసుల్లో ప్లేట్లెట్లు చాలా అవసరం. సో ఈ ప్లేట్లెట్లు లేక చాలామంది చనిపోతుంటారు కూడా, ఎస్పెషల్లీ చిల్డ్రన్, చిన్నపిల్లలు. సో అందుకే మనకి రక్తదాతలు ఎవరున్నా మన విజయనగరం బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కానీ 1 ఇయర్కి కానీ రక్తం ఇవ్వడం వల్ల మనకి కొత్త రక్తం వచ్చి చాలా ఆరోగ్యంగా ఉంటాము. సో అలాంటి అపోహలు ఏమైనా ఉంటే అవి తీసేయండి. సో రక్తం ఇవ్వడం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉంటాము, కానీ ఆరోగ్యంకి ఏ నీరసం కానీ ఏమీ రాదు. సో రక్తం ఇవ్వడమే ఇప్పుడు మేము కూడా చాలాసార్లు ఇచ్చాము డాక్టర్ మేము కూడా. సో అందుకని సో ప్రతి 6 మంత్స్కి మీరు మీ వెయిట్కి తగ్గట్టు ఎనీమియా లేకుండా ఉన్నవాళ్ళు, అంటే రక్తహీనత లేకుండా ఉన్నవాళ్ళు రక్తం ఇవ్వడం వల్ల ఇంకొకరికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, నీరసం కానీ ఏమీ రాదు. సో అలాంటి అపోహలు ఏమైనా ఉంటే అది తొలగించి అవి మీ మైండ్ నుంచి తీసేయండి. ఆరోగ్యశ్రీ పరిధిలో విజయనగరంలో 18 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు, 10 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పలరాజు పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డుపై 3254 వ్యాధులకు చికిత్స లభ్యమవుతుందని, ఆరోగ్య ఆసరా అనే పేరుతో ఒక పథకం ఉందని, దీనిలో 1736 వ్యాధులు కవర్ అవుతున్నాయని, గర్భవతులకు సాధారణ డెలివరీ అయితే 5,000 రూపాయలు, సిజేరియన్ ఆపరేషన్ అయితే 3,000 రూపాయలు ప్రభుత్వం సహాయంగా అందిస్తోందన్నారు. ఆధార్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, బ్యాంకు పుస్తకం ఉంటే సరిపోతుందన్నారు. మన ఆరోగ్యశ్రీ పరిధిలోని విజయనగరం జిల్లాలో మొత్తం 18 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్, 10 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఆరోగ్యశ్రీలో 3254 డిసీజెస్ కవర్ అవుతున్నాయండి. అది కాకుండా ఆసరా అనేది, ఆరోగ్య ఆసరా అనేది ఒక పథకం ఉన్నది. అది 1536 డిసీజెస్ కవర్ అవుతుంది అండి. ఆసరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చికిత్స చేసుకున్న అనంతరం కొంతకాలం బెడ్ రెడ్ అవ్వాల్సి ఉంటుంది, కాబట్టి దానికి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలని ఆసరా అందజేస్తూ ఉన్నారు. అంటే పేషెంట్ కుటుంబం మీద భారం పడకుండా ఉండడానికి అలాగే 1536 డిసీజెస్ కవర్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్భవతులకి అయితే నార్మల్ డెలివరీ అయితే 5,000 ఇస్తున్నారు, సిజేరియన్ అయితే 3,000 ఇస్తున్నారు. అలాగే సమ్ పారాలసిస్ కేసెస్ కానీ అయితే 30,000 కూడా ఇస్తున్నారండి. కాబట్టి ఈ అన్నిటికి కావాల్సింది ఏంటంటే మీకు ఆధారు అండ్ ఆరోగ్యశ్రీ కార్డు అండ్ బ్యాంక్ బుక్ కూడా ఒకేలాగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే నేమ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మళ్ళీ ఆసరా పథకం అనేది పడడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హాస్పిటల్కి వచ్చేటప్పుడే ఈ 3 ఒకేలాగా ఉండేటట్టు చూసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఆసరా పథకం కూడా వర్తిస్తుంది. మానవ జాతి మనుగడకు 100 ఏళ్ల నుంచి తోడ్పడుతున్న తారక మంత్రం యోగా. సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవనం యోగాతోనే సాధ్యం. ఉరుకుల పరుగుల జీవితం మోసుకొస్తున్న ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే యోగా ఒక గొప్ప వజ్రాయుధం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మానవ జాతి మనుగడకు 100 ఏళ్ల నుంచి తోడ్పడుతున్న తారక మంత్రం యోగా. సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవనం యోగాతోనే సాధ్యం. యోగా సనాతన భారతీయ సంస్కృతికి ప్రతీక. భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వల్ల 2014 డిసెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి
అశోక్ ముఖర్జీ దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 177 దేశాలు తమ మద్దతును ప్రకటించాయి. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2015లో తొలిసారిగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. యోగాలో భాగంగా వివిధ రకాల ఆసనాలు వేయడం ద్వారా ఆరోగ్యానికి రక్షణ కలిగిస్తుంది. ఒక్కో ఆసనం ద్వారా ఒక్కో రకమైన అనారోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తాడాసనం ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. పొత్తి కడుపు వెన్నుముక నిటారుగా సాగడం ద్వారా జీర్ణ కోశం శుభ్రం అవుతుంది. పేగుల్లో పొట్టలో కొవ్వులను కరిగించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల గాలి రాకపోకలను క్రమబద్ధం చేస్తుంది. మనస్సుకు ఏకాగ్రత ఇస్తుంది. హెచ్చు రక్తపోటు గల వారు కూడా దీనిని చేయవచ్చు. వజ్రాసనం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వెన్నుముకకు ఆధారమే నిటారుగా ఉంటుంది. ఆయాసం తగ్గుతుంది. పద్మాసనం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత లభిస్తుంది. వృక్షాసనం వల్ల కాళ్ళ కీళ్లు మోకాళ్ళు చీలమండలు సడలించబడతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. భుజంగాసనం వల్ల అధిక శ్రమ వల్ల కలిగే నడుము నొప్పులు తొలగిపోతాయి. వెన్నెముక పూసలు యథాస్థానానికి వస్తాయి. మెడ నొప్పులు ఉపశమన రోగులకు ఈ ఆసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాత రోగాలు తగ్గుతాయి. పవన ముక్తాసనం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. తరచూ వచ్చే త్రేంపులు తగ్గి జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. వెన్నెముక వెనుక కండరాలు నరాలు ఉత్తేజమవుతాయి. ఆధునిక జీవనశైలితో ముడిపడిన ఎన్నో జబ్బులకు యోగా దివ్య ఔషధం. శారీరక మానసిక దృఢత్వానికి దివ్య ఔషధం. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చక్కని ఎనర్జీ లభిస్తుంది. ఒత్తిళ్లకు దూరంగా ఉండొచ్చు. వాజీ ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. దివ్యాంగుల ప్రయోజనం కోరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ప్రశంసించారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయనగరంలోని తోటపాలెంలో గల సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ దివ్యాంగులకు ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని, అదే వారికి పెద్ద బలమని అన్నారు. మెదడు బాగా పనిచేస్తే తాను అనుకున్నది ఏ మనిషైనా సాధించగలడని, దివ్యాంగులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని సాధనకు కృషి చేస్తే ఫలితాలు వస్తాయన్నారు. శివుడు ఇచ్చిన మహా అద్భుతమైన వైద్యులకి ఏ బాడీలో ఎటువంటి అంగవైకల్యం ఉన్నా కూడా అది అంగవైకల్యంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఒక్కటి కలిపిగా ఉండేది కాదు, అది మన ప్రేమ. ఆ ప్రేమిని గట్టిగా ఉంటే మనకి ఏదైనా సాధించవచ్చు. చాలా మంది అందువల్ల చాలా చాలా గొప్ప స్థితులకి వినవాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నది మాట్లాడి నేను ఏమి సాధించగలను జీవితంలో అది ఆలోచించండి. ఖచ్చితంగా సాధించి అదే విధంగా ఎన్నో విజయాలు సాధించగలుగుతారు పిల్లలందరూ. సో మీరు ముందు మనసులోంచి నాకు ఇది ఉంది అని అనిపించేసేయండి. నాకు దేవుడు ప్రేమించాడు అన్నది మాత్రమే ఆలోచించాడు. డెఫినెట్ గా మీరు సాధించగలుగుతారు అని అందరికీ మీరు ప్రకటించి స్ఫూర్తిగా నిలబడగలుగుతారు. అదేవిధంగా బ్రెయిన్ పెయిన్ కోసం మెంటల్ రిటార్డేషన్ ఉన్న వారికి వైద్య శాస్త్రంలో ఎటువంటి అంటే ఇప్పుడు వరకు ఇంత అభ్యున్నతి సాధించిన వైద్య మనిషి జీవన శైలిపై అత్యంత ప్రభావం చూపే యోగా సాధనతో మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పేర్కొన్నారు. అన్ని రకాలుగా ఉత్తమ ఫలితాలు అందించే యోగా సాధనను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. యోగాతో సకల సౌభాగ్యాలు కలుగుతాయని, రోజు చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికారిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో
ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, క్రీడా ప్రాధికారిక సంస్థ, యువజన సర్వీసుల శాఖ, ఇతర జిల్లా స్థాయి అధికారులు వివిధ యోగాసనాలు వేశారు. యోగా నిపుణులు ఉషారాణి, శ్రీనివాస్, సుందర శివరాం యోగాసనాలపై అవగాహన కల్పించారు. అధికారుల చేత చలన క్రియలు, యోగాసన ప్రక్రియలతో పాటు కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానం చేయించి వాటి ఆవశ్యకతను తెలియజేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకున్నాం. అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవంలో పాల్గొనడం మన అదృష్టం. అలాగే ముఖ్యంగా ఈ యోగ విద్య అనేది ఒక సౌండ్ మైండ్, సౌండ్ సోల్, సౌండ్ బాడీ జీవితంలో విజయం సాధించడానికి ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువత యువకులు ఎవరైతే ఉంటారో వారు దీనిని యోగ విద్య ఏదైతే ఉంటుందో వారి జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రతి 24 గంటల్లో కనీసం ఒక గంట ఈ యోగ విద్య కోసము, ఈ హెల్త్ కోసము, సౌండ్ మైండ్ కోసము కేటాయించినట్టయితే వాళ్ళ కెరీర్లోని, చదువులోని, అలాగే వృత్తిలోని, వ్యాపారంలోను అన్ని రంగాలలో కూడా విజయం సాధిస్తారని చెప్పి కోరుతూ భారతీయులు, ముఖ్యంగా భారతీయులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక వసుదైక కుటుంబకం, ప్రపంచమే ఒక ఫ్యామిలీ అనే ఒక స్పిరిట్తో యోగా విద్య అన్ని దేశాలలో. ఇప్పుడు కాసేపు విరామం. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి రంగంలో తీవ్ర పోటీ నెలకొందని, దానితో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. శారీరక శ్రమ తగ్గిందని, అందువలనే చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతున్నారని, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువులలో, పోటీ పరీక్షలలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కావున విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి బయటపడుటకు ఆటలు, యోగా సాధన చేయించాలని తెలిపారు. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి మనిషి ముసలై, అంటే ముసలితనం వచ్చిన తర్వాత చేరుకునే వరకు అందరం కూడా కాంపిటేషన్ ఉన్నాం. స్ట్రెస్ ఎదుర్కోవలసి వస్తుంది. మనం ఏ అనుభవించుకున్నా ఇవన్నీ స్టూడెంట్ లైఫ్ నుంచి చివరి వరకు కూడా మనం ఏదో ఒక సమయంలో తల్లి రోజు కానీ కొన్ని రోజులు కానీ ఎక్కువగా మనం స్ట్రెస్ ని శ్రీ సత్యసాయి ధ్యాన మండలి విజయవాడ వారి రజతోత్సవ వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుబ్బారావు మాట్లాడుతూ, యోగా ఒక అద్భుతమని, భక్తి అనే చమురుతో, హృదయం అనే ప్రమిదలో, మనస్సు అనే వత్తితో పరిపూర్ణంగా ప్రయత్నిస్తే జ్ఞానం లభిస్తుందన్నారు. జ్ఞానపు జ్యోతిని వెలిగించి ఆత్మలో పరమాత్మను దర్శనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జగద్గురు పీఠం విజయనగరం కేంద్రం అధ్యక్షులు ఉప్పలపాటి వెంకట అప్పల నరసింహరాజు, కాకినాడ శివానంద ఆశ్రమానికి చెందిన సత్యమౌళిక తదితరులు పాల్గొన్నారు. కాబట్టి యోగా సామాన్యం కాదండి. యోగా చేస్తే ఇంకొక కూడా చెప్తాను, ఎవరికి చేస్తున్నారు నేను చేస్తాను, యోగాలో ఒక సిస్టమ్ చేస్తాను నేను, నాకు తెలిసి ఎవరు చేయకపోవచ్చు. ఏం చేస్తారు యోగాలో? ప్రాణాయామం చేస్తాను,
అందరూ చేస్తాం సృష్టి మీదే శ్వాస పీల్చుకుంటా శ్వాస కుంభిస్తా శ్వాస వదులుతా మళ్ళీ కుంభిస్తా ఇదే నేను చేసే సిస్టమ్ ఏంటంటే ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో ఓం భూత్వ గాయత్రీ మంత్రంతో యోగ చేస్తాం గాయత్రి మేము గాయత్రి ఉపాసనని చాలా విషయాలు మేము అందరం అనుభవించాం దానివల్ల అద్భుతమైన ఆరోగ్యం ఏవైతే యోగాలో నేర్చుకున్నామో ఇవన్నీ ఇంకా పెంచే సంగీతం సప్త స్వర శోభితమని మహారాజా సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ కేఏవిఎల్ఎన్ శాస్త్రి అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా వాజీ న్యూస్ తో మాట్లాడుతూ 1982 జూన్ 21వ తేదీన ఫ్రాన్స్ లో ప్రపంచ సంగీత దినోత్సవం ప్రారంభించబడిందన్నారు. సంగీతానికి పుట్టినిల్లు అయిన విజయనగరంలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, భావనారాయణరావు, దుర్గాప్రసాద్ వంటి ఎంతో మంది మహనీయులు నడయాడారని, సంగీత కళాశాల వేలాది మంది విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు ఘంటసాల, ఆదినారాయణరావు వంటి విద్వాంసులను ప్రపంచానికి అందించిందన్నారు. జూన్ 21వ తేదీన ఫ్రాన్స్ లో ప్రారంభమైనటువంటి సంగీత దినోత్సవం ప్రపంచ సంగీత దినోత్సవంగా వృద్ధి చెంది ప్రపంచంలో అందరూ కూడా ఆ రోజును పాటించడం అనేది చాలా గొప్ప విషయం. మన కాలేజీ నుంచి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప కళాకారులు వచ్చినటువంటి చాలా గొప్ప కాలేజీ సంగీత కళాశాల. ఈ కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, ద్వారం నరసింహరావు నాయుడు గారు, భావనారాయణరావు గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు లాంటి మహనీయులు అందరూ పనిచేసినటువంటి ఈ కళాశాల ఎంతమందికో ఉపాధినిచ్చి ఎంతమందినో మహావిద్వాంసులుగా తయారు చేసినటువంటి ఈ కళాశాల సంగీత కళాశాలగా ఉండడం చాలా గొప్ప మన ఆనందించదగ్గ విషయం. ఇటువంటి దినాన్ని మన అందరం సంగీత దినాన్ని మన అందరం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం ఉచిత కార్డియాలజీ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు శ్రీరామూర్తి తెలిపారు. ఈ మేరకు సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలు గుండెపోటుకు గురవుతున్నా సరైన వైద్యం అందక మృత్యువాత పడడంతో తమ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఉచితంగా చేస్తున్న ఈ పరీక్షలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తన ఆరోగ్యం గురించి 57 దాటిన తర్వాత గుండె పరీక్ష చేయించుకోవాలి. అవగాహన లేకపోవడం వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలా మంది దాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఆ అశ్రద్ధ విజయనగరం ప్రజలకు జరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రతి బుధవారం నాడు మన సత్యసాయి ట్రస్ట్ ద్వారా డాక్టర్ శశాంక్ గారు, ఎండీ డిఎం కార్డియాలజిస్ట్, అపోలో కన్సల్టెంట్, ప్రతి బుధవారం నాడు మన హాస్పిటల్కి 1, 2, 3 వచ్చి 10 మంది పేషెంట్స్కి ఉచితంగా తనిఖీ చేసి ఎక్స్రే, ఈసీజీ, ఇతర పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని తన యొక్క హార్ట్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా మందులు వాడుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. కాబట్టి ప్రజలందరూ ఈ సేవా కార్యక్రమం ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుతున్నాను అందరికీ. జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ పనులకు వెంటనే చెల్లింపులు జరుగుతున్నట్లు, పనులు వేగవంతం చేసినట్లు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ తెలిపారు. ఆయన కార్యాలయంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె రామచంద్రరావుతో కలిసి మాట్లాడుతూ, నూతన జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణదారులకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించడం జరిగిందని, ఇక ముందు కూడా పనులు పూర్తయిన వెంటనే సకాలంలో చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. పట్టణంలోని రెడ్డిక వీధిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజా సర్వే చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచితే విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాటం చేస్తే నేడు సీఎం జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేయటం దుర్మార్గమన్నారు. వైసీపీ అధికారంలోనికి వస్తే ఎటువంటి భారాలు వేయమని చెప్పి ఓట్లు వేయించుకుని నేడు అన్ని రకాల ధరలు ఛార్జీలు పెంచడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. ప్రజల కళ్లు కప్పి దొడ్డిధరణ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి లక్ష్మి, పి శంకర్రావు, బొబ్బిలి రామభద్రపురం మండల కార్యదర్శులు ఎస్ గోపాలం, వి శ్రీనివాసరావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కార్పొరేట్లకు అనుకూలమైన పద్ధతులు, ఆదాయానికి అంబానీలకు అనుకూలమైన పద్ధతులు, దేశంలో రాష్ట్రపతి పట్టడం లేదు. కాబట్టి ఇది మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానం చేపట్టడం, ప్రజల మీద బాగా వేస్తే వామపక్షాలుగా సిపిఎం పార్టీగా అంగీకరించలేదు. అందుకని ఈ నెల 31 వరకు మొత్తం ప్రజల్లోకి వెళ్లి ప్రజలు చైతన్య పరిచి జిల్లాల అన్ని సబ్ స్టేషన్ దగ్గర ధర్నాలు నిరసనలు తెలియజెప్పాలని చేయాలని చెప్పేసి వామపక్షాలు కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు మరింత సులభతరంగా సేవలు. 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉచితంగా ఇస్తామన్న మేయర్ విజయలక్ష్మి. మానవ మనుగడకు తారక మంత్రం యోగా, మానసిక పరివర్తన సాధనం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. బీసీ విభాగం బలోపేతం కోసం 56 సాధికారిక కమిటీల ఏర్పాటు. టీడీపీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్న బీసీ సాధికారత యాదవ సమితి చైర్మన్ నాగేశ్వరరావు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తున్నామని పేర్కొన్న రవాణా శాఖ ఉప కమిషనర్ రవీంద్రనాథ్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.